రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్. సీఎం పదవిలో ఉన్న రేవంత్ హుందాగా వ్యవహరించారని హితో పలికారు. రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చితే ఎస్సీ బీసీ మైనారిటీ విద్యావంతులు మేధావులు చూస్తూ మౌనంగా ఉంటారా? అసలు రాజ్యాంగ మార్పు సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు సీతారాం నాయక్. రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి ఉంది రేవంత్ రెడ్డి గారు? అసలు రాజ్యాంగం కానీ రిజర్వేషన్ కానీ ఎస్సీస్ల గురించి మాట్లాడితే తప్పుగా మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా లేదా? రిజర్వేషన్ తీసేస్తున్నది భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల మనోభావాలు దెబ్బతింటాయా లేదా? ఎస్సీ ఎస్టీల మనోభావాలు దెబ్బతినేటట్టు ఏ అయ్యావలు పుట్టినోడు కొడుకు ఎవడు మాట్లాడినా? పుట్టనోడు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టమని ఉందా లేదా? నువ్వు మనిషివే కదా, మనిషికి నువ్వు మనిషి పుట్టికే కదా, ఏదో బీజేపీ వస్తే తీసేస్తారంటావు. అట్లా మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక నువ్వు శిక్షారుడు అవుతావు. తీసేస్తే మేమేమైనా గాజులు తొడుకొని కూర్చున్నామా? ఈ ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసి మీలాగా ఏమో 12వ తరగతి 10వ తరగతి చదువుకొని ఏమి లేవు. శక్తి యుక్తులు అనేటువంటి మహా అంబేద్కర్ వారసులు ఉన్నాయి ఇక్కడ. రెండో విషయం ఇదేమో నా సబ్జెక్ట్ అయితే, ఈ దేశంలో జరిగేటువంటి ఎన్నికలు గతంలో మనం చూసినాం, సార్వత్రిక ఎన్నికలు వస్తే అన్ని పార్టీలు పోటీ మాట్లాడతాయి, కార్యకర్తలు కూడా పోటీలతోటే బయటకు వెళ్తారు, హంగామా చేస్తారు. కానీ ఈసారి ఎలక్షన్లు హంగామా లేదు, దయచేసి మీరు గమనించాలి. ఉంటే మీరు చెప్పవచ్చు పత్రికలు. కారణం ఏంటిది, ఈ ప్రపంచంలోనే అతి జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు కావాలి, ఒక విశ్వనాయకుడు కావాలి. ఆ విశ్వనాయకుడు 25 సంవత్సరాల సంపూర్ణ అనుభవం ఉన్నటువంటి మోడీ గారు, సంపూర్ణ 15 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చలేని వ్యక్తిగా 10 సంవత్సరాలు దేశాన్ని సుస్థిరంగా పాలించినటువంటి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలు నిర్ణయించుకున్నారు. దెబ్బతీస్తారు ఎవడు? ఏ కొడుకు రిజర్వేషన్ ముట్టుకునేది, రాజ్యాంగాన్ని ముట్టుకునేది ఎవరు? ముట్టుకొని చూడు, దమ్ము ధైర్యం ఉంటే ముట్టుకునేగా మాట్లాడు. నాశనం చేసేది నువ్వు కదా, నువ్వు ఏం చేసినావో చెప్పాలా? చెప్తే సాయంత్రం నేను దిమ్మ తిరుగుతాయని, మీరు ఏం అన్యాయం చేసిన ఈ దేశానికి? అరే ఈ 10 సంవత్సరాల్లో 33% తీసే రిజర్వేషన్ తీసేటువంటి వ్యక్తి 33% రిజర్వేషన్ మహిళలకు ఎందుకు కల్పించారు? 10% ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ముస్లిమ్స్ సోదరులు లేరా? వాళ్ళు మైనారిటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, లేని ఎందుకు సృష్టిస్తున్నావు? దీన్ని ఇక్కడ నుంచి ఆపితే మంచిది. నేను ఎలక్షన్ బీజీలో ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ బీజీ లేకపోతే ఇప్పటికే మీ పని ఏమవునో నాకు తెలుసు. మా మనోభావాలు దెబ్బతినేటటువంటి విషయం ఆ తీసేసినాడు, మేము బతికి ఉన్నామండి. రాజ్యాంగాన్ని ఎవడు అడ్డుపడి రిజర్వేషన్ తొలగించామంటే మా లాంటి వాడు బతికి ఉన్నా బెస్టే. మేమే కాదు, ఓబీసీకి ఉంది రిజర్వేషన్.